హాయ్ అండి, నేను మీ కవిత ఫ్రమ్ కవిరాజ్ ఫన్నీ వీడియోస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. నేను చెప్పాను కదండి, మా తాతయ్య గారి ఊరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డిస్ట్రిక్ట్ పెద్దాపురం అని. మొన్న జూన్ 27వ తారీఖున మా ఊర్లో అమ్మవారికి జాగరణ చేసి సంబరం చేశారండి. ఎలా చేశారో చూద్దామండి, పదండి. ఆషాఢం అంటే మా పెద్దాపురం అంతా పండుగే పండుగ. ఎందుకంటే ఆషాఢమాసంలో మరిడమ్మ జాతర చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. మరిడమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వెలిసి ఉన్నారు. ఈ అమ్మవారిని చూడడానికి మన రెండు కన్నులు సరిపోవండి. చూసేద్దాం ఒకసారి. ఆషాఢమాసం ముందు రోజు వచ్చే జ్యేష్ఠమాస పౌర్ణమి రోజు రాత్రి అమ్మవారికి తాటిదూలాలతో ఉయ్యాల వేస్తారు. ఆ తాటిదూలాలు కోసం స్వయంగా పొలానికి వెళ్ళి తాటి చెట్టు కొడతారు. ఆ దూలాలకు తాళ్ళు కట్టి స్వయంగా కొంతమంది భక్తులు ఊరంతా ఊరేగిస్తూ మోసుకొని వచ్చి ఉయ్యాల వేసి ముందుగా అమ్మవారిని కూర్చోబెట్టి ఊపుతారు. ఆషాఢమాసం ప్రారంభంలో అమావాస్య ముందు రోజు రాత్రి జాగరణ చేస్తారు. ఇది చాలా వైభవంగా చేస్తారు. ఆ రోజు రాత్రి అమ్మవారిని వారి పుట్టినిల్లు అయిన సామర్లకోట ఊరేగింపుకు తీసుకెళ్ళి ఇక్కడ నుండి పసుపు కుంకుమ తెచ్చుకుంటారు. ఆషాఢమాసం నెల రోజులు జాతర జరుగుతుంది. భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మాసంలో పెద్దాపురంలో ఉన్న ప్రతి వీధి వారు సంబరాలు చేసుకుంటారు. మనం ఇక్కడ హైదరాబాద్లో బోనాలు ఎలా చేసుకుంటామో ఊర్లో జాతర సంబరాలు అలా చేసుకుంటారు అమ్మవారి గ్రామదేవతకి. ఆ లైటింగ్ చూడండి, అసలు ఆ లైటింగ్ ఎంత చాలా అంటే చాలా బాగుంది కదండి. నిజంగా అండి, మొత్తం ఊరంతా కలకల్లాడిపోద్ది. అమ్మవారికి జాతర అంటే ఇలా ఇంత బాగా చేస్తారా, ఊర్లలో కూడా ఇంత ఇదిగా చేస్తారా అని చెప్పి అనుకుంటారు మీరు. అసలు చూడండి, ఆ శక్తి వేషాలు కానీ ఏదైనా సరే సంబరాలు చూడాలంటే నిజంగా ఎంతైనా ఈ సిటీలలో మనకి అంత ఇదిగా ఉండవు. సంబరాలు అంటే నిజంగా ఊళ్ళోనే అండి. Thank you.
పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ వేషాలని చూస్తే నిజంగా చిన్నపిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరికీ సరదాగా సంబరంగానే ఉంటుంది. పులి వేషాలు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారో, బాగుంది కదండి చూడడానికి. ఇంతిదిగా సంబరాలు ఆషాఢ మాసంలో జరుగుతుంది. మనం ఇక్కడ హైదరాబాదులో బోనాలు ఎలా చేసుకుంటామో ఊర్లలో ఆషాఢ మాసంలో ఇలా గ్రామదేవతలకు ఇలా సంబరాలు చేసుకుంటారండి. చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. సేమ్ ఇలాగే మళ్ళీ సంబరాలు చూడాలంటే ఈ ఆషాఢ మాసం కాకుండా సంక్రాంతి అప్పుడు కనుమ రోజు చూడొచ్చండి. కనుమ రోజు కూడా చాలా బాగా చేస్తారు జాతర. సత్యమ్మ తల్లి జాతర అని చాలా అంటే చాలా బాగా చేస్తారండి కనుమ రోజు జాతర. దేవుళ్ళ వేషాలు చూడండి, నిజంగా పైనుంచి దేవుళ్ళు కిందకి దిగొచ్చినట్టే ఎంత చక్కగా వేశారో. మనం ఏదో అలా సరదాగా చూసేస్తాం కానండి దాని వెనకాల నిజంగా చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. అంతసేపు నిలబడి ఇంత కూడా కదలకుండా చక్కగా ఆ వేషాలతో అలా అంతసేపు ఉండడం అంటే మాటలేం కాదండి. నిజంగా ఈ టీం మొత్తానికి నిజంగా చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు అలా అనిపించట్లేదా నిజం చెప్పండి. మనం బయటికి ఫంక్షన్కి వెళ్తే ఒక రెండు వస్తువులు ఎక్కువ వేసుకునేవరకు అబ్బాయ్యా వచ్చేవరకు ఎప్పుడు తీసేయాలా బాబోయ్ అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా ఈ వేషాలలో అన్ని వస్తువులు వేసుకొని అంతసేపు అంత ఓపిక్గా ఉండడం అంటే అది మాటలేం కాదండి. దాన్ని నాటకాలు కూడా వేస్తారండి చూడండి, నాటకాలు ఎంత చక్కగా వేస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కదా. అప్పుడెప్పుడో తాతయ్య వాళ్ళు అలా ఉండేది నాటకం ఇలా ఉండేది నాటకం అని చెప్పి అనేవాళ్ళు. అసలు నాటకం అంటేనే తెలియదు ఇప్పుడు మనం వాళ్ళకి. అందరూ ఫోన్లు పట్టుకొని పిల్లలు గేమ్స్ అది ఇది, పిల్లలేంటి పెద్దలు కూడా ఆడుతున్నారు తప్ప. ఇలాంటివి చూడడానికి నిజంగా ఎంత బాగుంది నిజం చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. అందరూ పుణ్యతీర్థాలకి అక్కడికిక్కడికి వెళ్దామని అనుకుంటుంటారు కదండి. మీ ఫ్యామిలీస్తోని మీరు కుదిరినప్పుడు ఒకసారి మర్దమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. చూసారు కదండి ఎంత బాగా చేశారో జాతర. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.